జీవవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం మార్కు సువార్త 1:21-28 ధ్యానం చేసుకుందాం. యేసు బాప్తిజ పండుగ రోజు బాప్తిజ యోహాను గారు యేసు గురించి ప్రజలకు ప్రకటించారు. ఆయన రానున్న రక్షకుడు. బాప్తిజ పొందిన తర్వాత తండ్రి దేవుడు ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతని ఎందు ఆనందించండి ప్రపంచానికి రక్షకుని పరిచయం చేశాడు. ఈరోజు మనం సాతానుడు యేసు ప్రభుని గురించి ప్రకటించడం ఈనాడు సువిశేషంలో మనం అందరం కూడా గమనించబోతున్నాం. యేసునాథుడు ప్రార్థన మందిరంలో ప్రవేశించడం ఒక అలవాటుగా మార్చుకున్నాడు. ప్రార్థన మందిరం వెళ్ళటం, ప్రార్థన చేసుకోవటం, గ్రంథాన్ని చదవటం, దాన్ని బోధించడం ఆయన ఒక అలవాటుగా మార్చుకున్నాడు. ఈనాడు సువిశేషంలో కూడా ఆయన ప్రార్థన మందిరానికి వెళ్ళి అధికారంతో బోధించటం ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగించింది. వారందరూ కూడా ఈయన అధికారంతో బోధిస్తున్నాడని ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే ఆయన లోకరక్షకుడు, దేవుని యొక్క ప్రేమను ప్రకటించడంలో చాలా ఆనందంతో, సంతోషంతో, అధికారంతో క్రీస్తు ప్రభు బోధించడం ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడి చూస్తూ ఉన్నారు. అక్కడ అదే ప్రార్థన మందిరంలో అపవిత్రాత్మచే ఆవేశించబడిన వ్యక్తి అక్కడ ఉండి యేసు ప్రభు బోధించేటువంటి సమయంలో యేసు ప్రభుని చూసిన తర్వాత అతనిలో ఉన్నటువంటి సాతానుడు స్పందించడం ఈనాడు మనం సువిశేషంలో చూస్తూ ఉన్నాం. సాతానుడు భయపడిపోయాడు, యేసు ప్రభును ప్రకటిస్తూ ఉన్నాడు. ఏమని భయపడుతున్నాడంటే, యేసు మాతో నీకేం పని, మమ్ము నాశనం చేయడానికి వచ్చితవా అని యేసు ప్రభును చూడగానే, ఆయన వాక్కును వినగానే సాతాను గుండెల్లో భయం పడుతుంది. అందుకనే మాతో నీకేం పని, మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావని భయపడుతూ పలకటం ఈనాడు సువిశేషంలో చూస్తూ ఉన్నాం. తర్వాత వెంటనే సాతానుడు ప్రకటిస్తూ ఉన్నాడు యేసు ప్రభుని గొప్పతనాన్ని చూసి, నువ్వు ఎవరవో మేము ఎరుగుదము, నీవు దేవుని పవిత్ర మూర్తివని ప్రపంచానికి సాతాను క్రీస్తు ప్రభుని గొప్పతనాన్ని ప్రకటించడం ఈరోజు మనం సువిశేషంలో చూస్తూ ఉన్నాం. వెంటనే యేసునాథుడు సాతానుని గద్దించడం, ఆ వ్యక్తిని విలవిలలాడించి సాతానుడు ఆ వ్యక్తిని విడిచి వెళ్ళిపోవటం ఈనాడు సువిశేషంలో మనం అందరం కూడా గమనిస్తున్నాం. అక్కడున్న ప్రజలు వెంటనే ఆశ్చర్యపోయారు. ఇతడు అధికారంతో ప్రకటించడమే కాకుండా ఇతడు గద్దించినప్పుడు సాతానులు సైతం కూడా భయపడి పారిపోయారని ప్రజలందరూ కూడా గుసగుసలాడుతూ ఉన్నారు. ఈ యొక్క అద్భుతం, ఆయన యొక్క బోధన అక్కడ ఉన్నటువంటి గలిలియా ప్రాంతం అంతటా కూడా మారి మూడిపోయింది. ప్రజలు విశ్వాసంలోకి రావటం మొదలుపెట్టారు. ప్రేమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారు, బాప్తిజ యోహాను ప్రకటన, తండ్రి దేవుని యొక్క ప్రకటన, సాతాను యొక్క ప్రకటన యేసు ప్రభుని గొప్పతనం గురించి తెలియజేశారు. మరి నీవు నేను మనమందరం కూడా ఆయన గొప్పతనాన్ని తెలుసుకోవాలి, విశ్వసించాలి, బైబిల్ గ్రంథాన్ని చదవాలి, ప్రకటించాలి అని దేవుడు మన నుండి కోరు.